కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ ఒక ప్లాన్ ప్రకారమే చేశారా? కాంగ్రెస్ సర్దుకోక ముందే పని పూర్తి చేయాలని అనుకుంటున్నారా? టీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పడిందా? ఒకవేళ ముందస్తు వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చర్చలో పాల్గొంటున్నారు గువ్వల బాలరాజు గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు శ్రీనివాసరావు గారు, సీనియర్ ఎనలిస్ట్. మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. బాలరాజు గారు, తెలంగాణలో టీఆర్ఎస్ ఉండేది మరో 9 నెలలే అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఒకవేళ ముందస్తు వస్తే 5-6 నెలలే టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. సో 5-6 నెలలే ఉంటుందా, లేకపోతే మరో 5 ఐదేళ్ల పాటు ఉంటుందా? 5-6 నెలలు ప్లస్ 5 సంవత్సరాలు ప్లస్ ఇంకా 25 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలకు కూడా స్థానం లేనటువంటి పరిస్థితి మీ మీడియాలో చూస్తూ ఉన్నాం, ప్రజల్లో కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పాలన తీరును భారతదేశం ప్రశంసిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం ఉనికిని చాటుకునేటువంటి అవకాశం కనిపిస్తలేదు. ఖచ్చితంగా జరిగేటువంటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా వార్ వన్ సైడెడ్ అన్నట్టుగా ఉంటుందనేది మాత్రం నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కానీ, ఈరోజు అంతర్గత కలహాలు కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి లాభిస్తాయి. ముఖ్యంగా పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలనే పక్కన పెడితే ప్రజల్లో విశ్వాసం, ముఖ్యమంత్రి గారి నాయకత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం మేరకే ఈరోజు మేము ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవాలనే సంసిద్ధతతో మేమున్నాం. ఎన్నికల్లో ఈసారి శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలనే లక్ష్యంతో కూడా ప్రజలు ఉన్నారు. ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ముందస్తుగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? 5 ఏళ్ల పాలన చేయడానికి ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు ముందస్తుగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఒకటి, రెండోది ఆ సవాల్ విసరాల్సినటువంటి అవసరం ఏముంది? వాస్తవంగా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో కలిసినటువంటి సందర్భంలో అక్కడ ఏం చర్చ జరిగిందో ముఖ్యమంత్రి గారిని మేము ఎప్పటికీ మమ్మల్ని ముఖ్యమంత్రి గారు పిలవలేదు, మేము కలవలేదు, కాబట్టి కొంత క్లారిటీ మాకు లేకపోయినా ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏ మాట మాట్లాడినా దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి మొన్న ప్రధానమంత్రి గారు తను కలిసినటువంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు రావాలి, ఖర్చును తగ్గించాలి, అడావిడి తగ్గించాలి, సమయాన్ని వృధా కాకుండా చేసుకోవాలనే ఆలోచననే కనుక కేంద్రం ఉన్నట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం సిద్ధం అంటే మేము కూడా సై అన్నట్టుగా ఉండాలి, ఖచ్చితంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలనేది మాత్రం మా ఆలోచన. ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చి అది కూడా ముందస్తు వస్తే దానికి సిద్ధం అంటున్నారు, కానీ తెలంగాణకు సంబంధించి మీరు ముందస్తు వెళ్ళడానికి సిద్ధంగా లేరా? దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు ముందస్తుగా వెళ్ళాలంటే ముందుగా టీఆర్ఎస్ఏ కదా వెళ్ళాల్సింది, ఈ ప్రభుత్వమే కదా చెప్పాల్సింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అవసరం అనుకుంటే సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఈరోజు కుంటియా గారు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మన ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారిని ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ నాయకత్వమే లేనటువంటి సందర్భంలో మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాకు వెళ్ళినా కానీ మాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడైనా సిద్ధమే, మళ్ళీ సాధారణంగా 2019లో ఎన్నికలు జరిగినా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకుల పట్ల కానీ ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. రైట్, బండారు శ్రీనివాసరావు గారు, ముందస్తుకు పోదామా, సీఎం కేసీఆర్ ఒక సవాల్ విసిరారనుకుందాం, కాంగ్రెస్ పార్టీ కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పడం, ఓవరాల్గా టీఆర్ఎస్ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ పడిందని అనుకోవాలా? అసలు దానికంటే ముందు అసలు ముందస్తుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఒకటండి, ఎన్నికల ఎత్తుగడలనండి, వ్యూహాలనండి, ఆ చాతుర్యం కానీ, మాటల్లో చిత్రత కానీ, వీటిలో ఇక కేసీఆర్ గారిని కొట్టగలిగిన వాడు ఎవడు ఉన్నాడని పనిలో నిబద్ధత కానీ చూస్తున్నాను. ఆయన మామూలుగా అది చాలా ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ముందు క్యాడర్ బేస్డ్ పార్టీ ఏంటి తెలంగాణలో, తెలుగుదేశం అది అయిపోయింది. ఆయన అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కూడా జోలికి పోలేదు అప్పుడు. తర్వాత నెక్స్ట్ అంకం ఆయన లీడర్ బేస్డ్ పార్టీ, ఇక్కడ అది క్యాడర్ బేస్డ్, ఇది లీడర్ బేస్డ్, కనుక దీని మీద ముందు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీనికి తోడు అసలే వాళ్ళు కలగపలంగా గందరగోళంలో ఉండి ఇప్పుడు ఒక ఉన్నట్టుండి ఓ పెద్ద సమర్థులైన వ్యక్తి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించి కండవ మార్చుకున్న తర్వాత వాళ్ళు ఒక రకమైన దీంట్లో ఉంటారు కదా, ఇప్పుడు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా మేము ఎప్పుడైనా రెడీ అని అంటున్నారు, కానీ మొత్తానికి ఒక కలకలం అయితే సృష్టించారు కదా ఈ చేరికతోటి. లేటెస్ట్ ఇంతకుముందు అసలు పడుచుకోకుండా ఉన్నవాడు సడన్గా ఈ కొత్త ఇది వచ్చింది. సో నేననేది ఏంటంటే, ఈయన అసలు ముందస్తు ఎన్నికలను ఒకటి వేశారు. మీరు అన్నట్టు అసలు తిప్పి కొడితేనే 7 ఏళ్ల కాలం లేదు, దాంట్లో ముందస్తు అంటే ఇంకొక 6 నెలలు 3 నెలలు తగ్గుతుంది, ఎడిదిరిగి 3 నెలలు 4 నెలలు తేడా తప్పితే ఏం రాదు.
దానికి పెద్ద ముందస్తు అని పేరు పెట్టేసరికి ఇంకోటి ఈయన చేతిలో పని అది కాదు. ఒకటి ముఖ్యమంత్రుల చేతిలో లేని వ్యవహారం ఇది. అయినా సరే ఒక ఒక పొడి వేయడం ఉండదు సార్, ఆయన వేస్తాడు. నేను అందుకే చాతుర్యం చతురత అని మాటలు వాడింది దానికోసం. ఎవడన్నా చాలా జాగ్రత్త చూడండి, అది ఎంత బాగా అంటే గారు వినిపిస్తోంది. అసలు ఢిల్లీతో కాంట్రాక్ట్ లేని పార్టీ మీద వేశారు ఈ కార్డు. ఢిల్లీతో కాంట్రాక్ట్ ఉంది ఎవరు? బీజేపీ. అక్కడ 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 అనలేదు ఈ మాట. కాంగ్రెస్ వాళ్ళ మీదనే వదిలింది. ముందస్తు జాగ్రత్త అని ఇచ్చింది ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి. అక్కడ వర్తమానం తాజా సమాచారం ఏముండదు కదా. ఢిల్లీకి సంబంధించి ముందస్తు వెనక ఎప్పుడు జరుగుతుందో లేదా వాడు ఉంటారు కదా. సరే ఢిల్లీ వెళ్ళారు, మోడీ గారిని కలిశారు, ఆయన కొంత. ఇప్పుడు ఈ ముందస్తు అనేది అందరి నోట వినపడుతుంది. కేసీఆర్ గారు వాళ్ళు చెప్పి కాస్త దాన్ని హెడ్లైన్స్లో తీసుకొచ్చారు. కానీ మోడీ గారు మన్ కీ బాత్లో ఉంది, అది ఆయన మనసులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ కూడా ఆయన మామూలుగా ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలని చెప్పి కార్యకర్తలు సంబంధించి ఇది ఎలా ఉందంటే అసలు ఆయన ఆయన పరివ్యూ కాదు ఇది. కానీ అది వేస్తాడు అంతే. ఎవరు మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా అది అడగాలి. అసలు మీ చేతిలో ముందు జరపడం వెనక్కి జరపడం నిర్ణయం తీసుకోవటం క్యాబినెట్ డిసిషన్ తీసుకోవాల్సినంత వరకు ఉంది. కానీ అల్టిమేట్ గా చివరికి చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ గా ఆబ్లిక్ కేంద్ర ప్రభుత్వం అంతే కదా. కాబట్టి అది వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు చేయాల్సిన పని నిర్ణయాన్ని ఆయన ప్రకటించేశారు. ప్రకటించేసరికి అంత గందరగోళం. ఏంటి, ఏం జరగబోతుంది, నిజంగానే వస్తుందా? ఎన్నికలు తర్వాత వ్యవహారం అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు, లేకపోతే ఆ మాటలు, లేకపోతే ఇంకేదైనా చర్చల సందర్భంగా ఇది తీసుకొచ్చారనుకోవాలా? కేంద్రంతో మాట్లాడుకునే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఏదో ఒక సమాచారం అయితే ఆయన దగ్గర ఉండి ఉంటుంది. పాలకపక్షానికి ప్రతిపక్షానికి తేడా ఏంటంటే, పాలకపక్షానికి నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది, ప్రతిపక్షానికి సమాచారం ఉంటుంది. కానీ అది ఊహాగానం. అవునా కాదా, అవునా కాదా, నిజమా కాదా, దీంట్లో ఉంటారు గంజా గుంజాటంలో. కానీ పాలకపక్షానికి ఏంటి? నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు దాన్ని అబద్ధం అనొచ్చు, నిజం అనొచ్చు, జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే, నేను చెప్పాను ముందే చెప్పినట్టు, ఎన్నికల వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో ఒక భాగంగా బయటకు వచ్చినటువంటి మాట. అలా అని చెప్పి ఒకటి క్యాడర్ కూడా చెప్పాలి కదా. పైగా ఏం చెప్పారు, 100 పైన ఇప్పుడు 119 అంటే ఎప్పుడు 100 105కి తగ్గకుండా చెబుతున్నారు కదా. కాబట్టి అది మరి ఇప్పుడు లీడర్ బేస్డ్ పార్టీ మీద ఆయన కన్నుబడింది. మరి ఎంతమంది లీడర్లు ఏంటి, పేర్లు అయితే వస్తున్నాయి రోజు ఒక పేరు బయటికి. ఆయన మరి ఇది ఒక ఆయన చాతుర్యంలో ఒక భాగమా, నిజంగా ఢిల్లీ నుంచి ఆయన హస్యంలో సమాచారం కనిపిస్తుంది, లేకపోతే కాంగ్రెస్ని బెదరగొట్టడానికి వాళ్ళే బీజేపీ వాళ్ళు ఏమన్నా ఈయన చేత ఒక మాట అనిపించారా? ఇవన్నీ చాలా ఉంటాయి కదా. మనం అన్ని ఊహాగానాలే, ఊహాగానాల మీద ఊహాగానాలు చేయటం. రైట్, ఒక మైండ్ గేమ్తో కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోలుకోకముందే, అంటే సర్దుకోకముందే, ముందుగానే ముందస్తు అనే వ్యూహంతో ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే వ్యూహమా? ఎందుకు 3-4 నెలల కంటే పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు ఎన్నికలకు సంబంధించి? ఏంటి వ్యూహం? కాంగ్రెస్ పార్టీ తలకిందులు చేసినా కోలుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు, దేశం కూడా ఇక్కడ ఇక్కడ కనిపించట్లేదు. కాకపోతే మాకు మా ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కానీ ఎట్లుంటుందంటే, గతంలో తెలంగాణకు అడ్డుపడ్డటువంటి తెలుగుదేశం పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తల వాళ్ళు మెడలు వంచాలి అని అంటే రాజకీయంగా మేము వేసేటువంటి ఉద్యమము, దానికి తోడు రాజకీయంగా పదవులకు రాజీనామాలు చేసి అడ్డుపడుతున్నటువంటి పార్టీలను రాజకీయంగా బొంద పెట్టడానికి మాకు మా వ్యూహం పనికొచ్చింది, మా నిబద్ధత పనికొచ్చింది. అదే మాదిరిగా ఇప్పుడు చీటికి మాటికి ప్రభుత్వాలు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఎక్కడ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ చితికిల పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సవాలు విసిరే విధంగా మేము సిద్ధంగా ఉన్నామనే విధంగా బంగారు తెలంగాణకు అడ్డుపడేటువంటి ఈ మూర్ఖపు పార్టీలను ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే అనే ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు పార్టీలు ఏ అంశాలు తీసుకెళ్తారు ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఏదో ఒక ఎజెండా, ప్రధానమైన ఎజెండా కొన్ని పనులకు సంబంధించి ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన ప్రతిపక్షంగా మీరు చూడట్లేదా? ఏ అంశాల ప్రాతిపదికగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? సరే, మాకు ప్రాజెక్టులను ఇచ్చినటువంటి సమయం లోపల పూర్తి చేయాలని మేము సంకల్పిస్తే, ప్రతి సందర్భంలో కోర్టులలో కేసులు వేయడం లేదంటే ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి కనుక ఎన్నికలకు మళ్ళీ వెళ్ళి ఎన్నికలలో గెలుపొందినము అంటే పూర్తి స్థాయిలో
వాళ్ళ వైఫల్యం వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ చేతగానితనం వాళ్ళకి తెలిసిపోతుంది. మేము స్మూత్గా ప్రజలకు కావాల్సినటువంటి సాగునీరు అందించడం కోసం కానీ, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావడం కోసం కానీ ఉన్నటువంటి పథకాలను అమలు చేయాలంటే వీరు ఖచ్చితంగా రాజకీయంగా నోరు మూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విలువలు లేనటువంటి మాటలు మాట్లాడుతూ, అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ, కోర్టులలో కేసులు వేస్తూ, ప్రాజెక్టులను ఆపుకుంటూ, ప్రభుత్వం పైన ఒక చెడు అభిప్రాయం కలిగే విధంగా ప్రజల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజమే అయితే ప్రజల మధ్యకు వెళ్దామనేటువంటి ఆలోచన ఉండి ఉండొచ్చు. కానీ ఈ 9-10 months కూడా మాకు చాలా క్రూషియల్ పీరియడ్. మాకు ఒక్కొక్క 9 నెలల్లో ఒక 9 ప్రాజెక్టు మేము పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వచ్చే సంవత్సరం లోపల నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. వీళ్ళు చేసేటువంటి రాజకీయ కుట్రలు, రాజకీయంగా మమ్మల్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ కుట్రలు కూడా మానుకునే విధంగా వీళ్ళకు చెల్లుమనే విధంగా ప్రజలు తీర్పిస్తారనే విశ్వాసం ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు భారతదేశమంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం, ఈ రాష్ట్రానికి సంబంధించి మాత్రం అయితేనే ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్తుందంటే అందరూ కలిసి వెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్, నీతి ఆయోగ్, నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారి ప్రసంగానికి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకు ముగ్ధుడై కొంత సమయం ఇచ్చి మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారితో వాళ్ళు చర్చించారేమో ప్రధానమంత్రి గారు. కానీ దానికోసము ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చినటువంటి విషయ అనుమానాలను నివృత్తి చేస్తూ మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకవేళ ఎన్నికలకు ముందుకు పోతామంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి సంకేతము దేశవ్యాప్తంగా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని స్థాయిలో మాట్లాడుకుని ఉంటే ఫెడరల్ ఫ్రంట్ పీపుల్స్ ఫ్రంట్ ఒక ఆలోచన చేస్తున్నప్పుడు దానికోసం ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడుకుంటే రెడీమేడ్ వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ లేదంటే రైతు బీమా కానీ, రైతుకు ధీమా కలిగించేటువంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నటువంటి ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ వాక్యంను ఫుల్ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కొంత వాళ్ళతో కలిసి దేశ స్థాయిలో దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలలో తన పాత్ర తాను పోషించాలనే ఆలోచనతోనూ కూడా దేశానికి నాయకత్వం వహించాలని ముఖ్యమంత్రి గారిని కోరినటువంటి సందర్భంలో దేశ ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని ఇస్తూ మోడీ గారు ఏ రక ఎప్పుడు సిద్ధంగా ఉన్నా మోడీ గారితో మేము పోటీకి సిద్ధమనేటువంటి విధంగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడిండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదో ఇండికేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతో మైండ్ గేమ్ ఆడేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో అంతరించిపోయింది అనేది విధంగా ప్రజలు భావిస్తారు. నేను కూడా డౌట్ ఏంటంటే బీజేపీతోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతోనో అక్కడికి పోయినప్పుడు మోడీని కలిసినప్పుడు మాట్లాడుకుని ఒకవేళ ముందస్తు జమిలి వస్తే వెళ్ళడానికి సిద్ధమనే కోణంలో మాట్లాడుంటే అది వేరే విషయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటే, ముందస్తుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక ఆలోచన చేస్తున్నారు, దాన్ని పక్కన పెట్టేసినట్టేనా? ఒకటండి, అసలు ఈ ముందస్తు ఐడియాలు ఎందుకు వస్తాయంటే పాలక పక్షాలకి, అది ఒక టీఆర్ఎస్ అని కాదు ఎవరైనా సరే, ఇంత గొప్పగా పరిపాలించే ప్రభుత్వం అయినా, ఎంత మంచిగా పరిపాలించే ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది నివురుగప్పిన నిప్పుల కొద్ది ఎక్కడో ఒక చోట ఒక పర్సెంటేజ్గా మొదలైతుందండి. అవును, మరి క్రమక్రమంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నెమ్మదిగా రెక్కలు విప్పు ఉంటుంది అది. అసలు ఎంత గొప్ప ప్రభుత్వం అయినా సరే తర్వాత ఇంకా ఎన్నికల దగ్గర పడుతున్న టైం కల్లా ఈ ప్రతిపక్షాల నోళ్ళు కూడా పెద్దవైతాయి, స్వపక్షంలో ఉన్నటువంటి విపక్షాల నోళ్ళు కూడా పెద్దవైతాయి. ఇవన్నీ నేను టీఆర్ఎస్ అని అంటలేదు, ఎనీ పాలక పక్షానికి ఉండే తలనొప్పులు ఇవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక 6 నెలలు అనగానే చూద్దాంలే అన్నట్టు మాట్లాడేవాళ్ళు వస్తారు ఇక. కాబట్టి రకరకాల తలనొప్పులు, దాన్ని సర్దుబాటు చేయడం, దీన్ని సర్దుబాటు చేయడం ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో ఈ ఇలాంటి ఒక 3-4 నెలలు ముందుకు తోసారనుకోండి, ఈ నోళ్ళు పెగిలికే లోపల టక్కున ఎలక్షన్లు వచ్చి పడితే అది పాలక పక్షానికి అది ఉపయోగం అవుతుంది కూడా ఒక్కొక్క సందర్భాలు. ఎందుకంటే పూర్తిగా ఈ వ్యతిరేకత అనేది పూర్తిగా అది ఒక అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు అసలు ఫెడరల్ ఫ్రంట్, ఆయన అసలు ఫెడరల్ ఫ్రంట్ అనే మాట ఆయన ఒప్పుకోరు. ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు దానికి. మేము తృతీయ థర్డ్ ఫ్రంట్ అనేవట్లే కదా అని. అవును, మాదే పీపుల్స్ ఫ్రంట్ ఏదో ఒకటి, మాదే నెంబర్ 1 ఫ్రంట్ అనేది ఆయన ఉద్దేశం. మిగతా అనేది సెకండ్ అండ్ థర్డ్ అని చాలా సార్లు చెప్పారు కూడా. ఈ నేను చెప్పేది అంటే అది ఆ ఐడియా పూర్తిగా తీసేసి పక్కన పెట్టారని చెప్పి నేను అన్ను. ఇప్పుడు ఈ ఢిల్లీ ట్రిపుల్ ఈ మధ్య 2-3 సార్లు తిరిగి వచ్చిన తర్వాత గమనిస్తారా, ఆయన ఎప్పుడు పోయినా కూడా ప్రధానమంత్రిలో పెద్ద పెద్దవాళ్ళని
తీసుకుంటు ఒకసారి కలవకపోయినా రెండోసారి పోయినప్పుడు ఖచ్చితంగా కలుస్తున్నాడు ఆయన. ఏదో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చెప్పుకుంటే ఆయన రాజకీయం అనేది తప్పనిసరిగా వాళ్ళ మధ్య ప్రస్తావానికి వస్తుంది. పైగా వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏమి ఈ ఇంటి కాక ఆ ఇంటి మీద ఆ ఇంటి కాక ఈ ఇంటి మీద వాళ్ళని అంత వైరం కూడా ఏం లేదు. లోకల్గా ఏదో స్థానికంగా బీజేపీతో ఉండొచ్చు కానీ కేంద్రంతో ఆయన ఎలా ఉండాలో అలా మంచిగానే పద్ధతిగానే ఉంటున్నారు. కాబట్టి అప్పుడప్పుడు మరి ఆయన ఎవరినో ఒకళ్ళని వాళ్ళు కూడా కాస్త కాన్ఫిడెన్స్ తీసుకోవాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కర్ణాటక ఎలక్షన్ తర్వాత కాదు గందరగోళంగా ఉంది కదా. సరే కేసీఆర్ గారు లాంటి వ్యూహకర్తను నమ్ముకుంటే బెటర్ అని కూడా వాళ్ళు అనుకోవచ్చు. అంటే అధిష్టానం లోకల్ క్యాడర్ కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒకటి ఒకటి రెండు ఇలా జమిలి ఎన్నికలు 3-6 నెలలతో జరిగే వాటిని ముందు జరపడం, ఈ డిసెంబర్లో జరగాల్సిన వాటిని డిసెంబర్లో చేయటం, కేంద్ర ఎన్నికల్ని రాష్ట్రాల ఎన్నికల్ని కూడా ఏదో ఉంటే చూస్తారా ఏప్రిల్ మేలో ఉన్న వాటిని కాస్త 3-4 నెలలు యువతలు జరపడం, అన్నీ కలిపి ఈ డిసెంబర్ జనవరి కల్లా తతంగం పూర్తి చేయటం అనేది మొత్తం జమిలీ ఎన్నికలు వాళ్ళ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. అంటే లోక్సభకి అసెంబ్లీలు మొత్తం 29 అసెంబ్లీలకి ఒకేసారి జరపడం అది వాళ్ళ ఏ పని కాదు నేను అనుకోవటం అంత తొందరగా. కాబట్టి ఇప్పుడు రెడీమేడ్గా ఉన్నాయి చూస్తారా కొన్ని డిసెంబర్లో జరగాల్సినవి కొన్ని మార్చి ఏప్రిల్లో జరగాల్సినవి వాటిని కలుపుతారు అన్నమాట. వాటిని కలిపి ఒకేసారి పెడితే చెప్పేందుకు ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది కదా, మేము ప్రజల మీద చాలా భారం తగ్గిస్తున్నాం అని చెప్పి ఒక మాట చెప్పుకోవచ్చు వాళ్ళు. అంతే కదా ఇప్పుడు చెప్పేది అన్ని ఎన్నికలు విడివిడిగా పెట్టడం వల్ల బోల్డ్ వస్తుంది, దానివల్ల కలుపుతున్నా ఉంటుంది, దానివల్ల వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అక్కడ పాలకపక్షాన్ని కూడా ఏది సెంటర్లో ఉన్న వాళ్ళకి. నేను చెప్పిన ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇంకా జడలు విచ్చుకోకముందే వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి పాలకపక్షాన్ని కొంత ఒక రకంగా ఉపయోగం అలా అని చెప్పి అన్నాం అంటే గతంలో ఇలానే వాజ్పేయి గారి టైంలో ముందస్తు ఫలితం చూసాం. రైట్, రామచంద్రరావు గారు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్సీ. దానికంటే చెప్పండి, ప్రతిసారి ప్రభుత్వాలు ఆడేటువంటి అధికారంలో ఉన్నటువంటి పక్షం ముందస్తు పేరుతోన ప్రతిపక్షాల నోళ్ళు మోయించడము లేకుంటే వాళ్ళు తేరుకోక ముందు ఎన్నికలకు పోయి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం అధికార పార్టీలు చేస్తాయని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా మేము చేస్తున్నది అది కాదు. మేము వార్డు మెంబర్ నుండి తీసుకుంటే రాజ్యసభ వరకు ఇప్పటి వరకు మా విక్టరీ కొనసాగుతూనే ఉంది, మా మెజారిటీలు పెరుగుతూనే ఉన్నాయి, మాకు ప్రజల్లో ఆమోదం పెరుగుతూనే ఉంది, ఇతర పార్టీల నాయకులు మా పార్టీలోకి రావడానికి క్యూలు కడుతూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము భయంతోన ముందస్తు ఎన్నికల మాట మాట్లాడేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రజల లోపల పూర్తి స్థాయి విశ్వాసం ఉంది, స్థిరంగా ఈ ప్రభుత్వాన్ని లేదా ఒకవేళ ప్రజా వ్యతిరేకత తప్పించుకోవడానికి ముందస్తుకు వెళ్తున్నారనేది కూడా మనం మాట్లాడుకుందాం. రామచంద్రరావు గారు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మనకి ఫోన్ లైన్ లో. రామచంద్రరావు గారు చెప్పండి సార్, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు సిద్ధంగా ఉన్నామని మిగతా ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసిరారు, ఎట్లా చూస్తుంది బీజేపీ దీన్ని? ఇప్పటికే జన చైతన్య యాత్రలతో మీరేమో ప్రజల్లోకి వెళుతున్నారు, మీరు కూడా ముందస్తుకు రెడీగా ఉన్నారా? అంటే ఇప్పుడు మేము ఎన్ని ఎలక్షన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు రెడీగా ఉన్నాం, మాకు ఏం పెద్ద అందులో మేము ఎందుకంటే మా పార్టీ సంస్థాగతమైనటువంటి పార్టీ, మేము ఎప్పటికైనా దేనికైనా సిద్ధంగా ఉంటాం మనం, అట్లేమి ఇది కాదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్షాలకు సవాల్ చేశారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఒకదానికి సవాల్ చేశారా అనేది ఒకటి ఆలోచన. ప్రతిపక్షాలకి అనుకుందాం, మీరు కూడా ఎవరైనా సరే ఎవరికి విసిరినా ముందస్తు వస్తే అందరూ పోటీ చేయాల్సిందే కదా, అందరూ ఎదుర్కోవాల్సింది. అందుకనే ఒక ఆ సవాల్ కాంగ్రెస్ కాదు, మేము భావించేది అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క మన టీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్నాయం మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సవాల్ మాకు కూడా పెద్ద సవాలే. మేము ఆల్రెడీ 119 సీట్లలో 60 సీట్లకు ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసినాము, క్యాండిడేట్లను కూడా మేము ముందస్తునే డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు రెడీ ఉన్నాం, మాకేమి షాకింగ్ ఉండదు, మేము రెడీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రెండింటి కూడా మేము రెడీ ఉన్నాం. అంటే ఇది ముందస్తు జమిలీకి సంబంధించినటువంటి వ్యూహంలో భాగం అనుకుంటున్నారా లేకపోతే రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నిర్ణయం అని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రకటించింది ముఖ్యమంత్రి గారు కాబట్టి టీఆర్ఎస్ ఒక వ్యూహం కావచ్చు అని మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఓవరాల్ గా జనరల్ పాలసీగానే జమిలీ ఎలక్షన్ వస్తే బాగుంటుంది, దానికి దాదాపు 2,000 కోట్ల పైగా ఖర్చు అదనంగా ప్రభుత్వం ఒక ఎక్స్పెండిచర్ పడుతుంది, అది కాక ఈ క్యాండిడేట్లు ఎక్స్పెండిచర్స్ రకరకాలైనటువంటి భారము దేశం మీద దేశ ప్రజల మీద పడుతుంది. కాబట్టి దీన్ని తగ్గియాలంటే 1-time elections బీజేపీ ఏ రకంగా ముందస్తు ఎన్నికలు ఎదుర్కొంటుంది, బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? బీజేపీ అయితే ఇప్పుడు ఈ సవాళ్ళు విసిరింది టీఆర్ఎస్, నిర్ణయం తీసుకుపోయేది టీఆర్ఎస్. కాబట్టి ఒకటి దాంట్లో రెండు అర్థాలు ఉండొచ్చు. ఒకటో
కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీని వారి యొక్క క్యాడర్ ని గానే వారి యొక్క లీడర్ ని గానే అపరిమితం చేయడానికి యాక్టివ్ గా ఉండటానికి బాంబ్ వేసింది ముందసు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు యాక్టివ్ పెట్టడానికి ఎందుకు యాక్టివ్ లేరు కదా ఈ మధ్య వాళ్ళు యాక్టివ్ ఉండడానికి చేసిన ఒక ప్రయత్నం చేసింది వచ్చు. రెండోది నిజంగా కూడా మనసులో ముందు పోతేనే ఇంకా యాంటీ ఇంకెమ్మెన్సీ పెరుగుతుందేమో కాబట్టి ముందు పోతే ఆ యాంటీ ఇంకెమ్మెన్సీ మనం ఆపొచ్చు అనేటువంటి ఆలోచన రూలింగ్ పార్టీకి ఉండొచ్చు. ఈ రెండు అవకాశాలు ఈ రెండు చేపట్టి వాళ్ళు ముందస్తు పోయే అవకాశాలు ఉంటాయి. బీజేపీగా మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము ఎప్పటికీ తయారని చెప్పేసి మేము భావిస్తాము. వీఆర్ రెడీ ఎనీ టైం ఎలక్షన్ ఇంపోజ్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. రైట్, ఒక నిమిషం మీతో బండారు శ్రీనివాసరావు గారు మాట్లాడుతారు. రామచంద్రరావు నమస్కారం. బండారు శ్రీనివాసరావు అండి. ఏం లేదు, మీరు రాజకీయ నాయకులే కాకుండా మీరు న్యాయవాది కూడా. ఈ ముందు న్యాయవాది కాబట్టి ఒక ప్రశ్న అనమాట మీకు, న్యాయవాదిగా రాజకీయ నాయకుడిగా కాదు. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కేసీఆర్ ఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ ఒక చీఫ్ మినిస్టర్, ఏదో ఒక 29 రాష్ట్రాల్లో ఒక చీఫ్ మినిస్టర్, వాళ్ళు ముందస్తుకు పోయే నిర్ణయం తీసుకుండే అవకాశం ఉందా? అది చివరికి అల్టిమేట్గా ఎన్నికల కమిషన్ లేదా ఆబ్లిక్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కదా, వీళ్ళు ప్రకటిస్తే సరిపోతుందా? అంటే హౌస్ డిజాల్వ్ చేసేటటువంటి ఒక పవర్స్ ఏదైతున్నాయో అది స్టేట్ అసెంబ్లీకి ఉంటుంది. అంటే మేము రెజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ కానీ హౌస్ కానీ మెజార్టీ కన్వర్జన్ పాస్ చేసి మేము ఇప్పుడు డిజాల్వ్ చేస్తున్నాము, ఫ్రెష్ ఎలక్షన్స్ కోదలుచుకున్నాము, వీ వాంట్ టెస్ట్ అవర్ మ్యాండేట్ విత్ ది పీపుల్ అగైన్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అది మన రాజ్యాంగంలో దాని మీద భారేం లేదు. 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ టర్మే ఉండాలి అని కాదు. పొలిటికల్ సిచ్యువేషన్స్ లో అనేక సార్లు హౌస్ డిజాల్వ్ చేసి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు, అంతే కదా? దానికి దేర్ ఇస్ నో బార్, కాన్స్టిట్యూషనల్లీ దేర్ ఇస్ నో బార్, లీగల్ గా బార్ లేదు. 5 ఇయర్స్ కంప్లీట్ చేయాలని లేదు. అధికారం రూలింగ్ పార్టీ కానీ సెంటర్ లో కానీ స్టేట్ లో కానీ ఉంటుంది. గతంలో మనకు ప్రెసిడెంట్స్ ఉన్నాయి, రైట్, వాజ్పేయి గారి టైంలో కానివ్వండి, అతను గంతకుముందు ఇందిరా గాంధీ గారి టైంలో కానీ చాలా సార్లు అటువంటి ప్రెసిడెంట్స్ 3 నెలలు 2 నెలలు రైట్ ముందస్తు వెళ్ళినా సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికలు జరిగినా ఏ రకంగా చూసుకున్నా 100కు పైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నట్లుగా టీఆర్ఎస్ మాట్లాడుతోంది. అందులో కాంగ్రెస్ పార్టీకి 1-2 వస్తాయంటే అది కూడా కష్టమని చెబుతోంది. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? 100కు పైగా స్థానాలు టీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశం ఉందా? నేను స్పష్టంగా చెప్తున్నాను, బీజేపీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఒక మైండ్ గేమ్, ఎమోషనల్ గేమ్ ఆడతా ఉన్నారు. ఏం చేస్తారు, ఎందుకంటే దే వాంట్ టు షో టు ది పీపుల్, క్యాడర్ కి ఏంటంటే ఒక ఈ సైనికుడు సేనాపతి ఓడిపోతున్నా కూడా సైనికుడికి ఏం చెప్తాడు, అరే మనం గెలుస్తున్నాం ముందుకు రండి నడవండి అంటాడు, మనం ఓడిపోతున్నాం అని చెప్పరు. అట్నే ఈ సేనాపతి గారు కూడా ఓడిపోయే సైనికులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మైండ్ గేమ్ అక్కడ ఆడుతున్నారు. అపోజిషన్ మీద మైండ్ గేమ్ అంటే మా సర్వేలను మీకు ఒకటి రావట్లేదు, మా సర్వేలను వీళ్ళు ఓడిపోతారు, మా సర్వేలో వీళ్ళు ఓడిపోతారు అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మైండ్ గేమ్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. వాళ్ళకి 100 రానే రాదు మనం అనుకున్న పాయింట్ చెప్తున్నాను. వాళ్ళకున్న ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ ఉన్నది, క్యాండిడేట్స్ ఉన్నాయి, లోకల్ క్యాండిడేట్స్ ఉన్నాయి వాళ్ళకు. 100 ఇక్కడ ఏ సెఫాలజిస్ట్ కూడా బండ శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారు ఎనాలిసిస్ తో పాటు కొద్దిగా సెఫాలజీ ఉన్న మీద వారికి ఒక అవగాహన ఉన్నది, వారు కూడా ఒప్పుకోరు, 100% ఒప్పుకోరు వాళ్ళు. ఎస్ రామచంద్రరావు గారు మీరు లైన్లోనే ఉండండి, ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం.